మనం రాజ్యాన్ని సంపాదించుకోవడానికి కూడా ఒరే జాగ్రత్తగా ఉండాలి, మనం ఇలా ఇలా చేయాలి, మిత్రుల్ని సమీకరించుకోవాలి. అలాంటి మాటలు నువ్వేం అంటలేదు. పురుష ప్రయత్నం ఇది, అన్ని దేవుడే ఇచ్చేస్తాడు, వీడు పట్టుకొచ్చే మన ప్రయత్నం ఉండాలా, ఆ ప్రయత్నం మీద సెలవు అని ఆవిడ అడుగుతుంటే భీమసేనుడు వచ్చాడు. వచ్చి, అన్నయ్య నాకు కడుపులో రగిలిపోతోంది ఈ విషయం ఎప్పటి నుంచో ప్రస్తావించడం ఎందుకని ఊరుకున్నా. ఏ ధృతరాష్ట్రుడిదా దుర్యోధనుడు ముల్లే అనుభవించడానికి, తాత తండ్రుల రాజ్యం అన్నయ్య ఇది. మన తండ్రి పాండురాజు గారు దిగ్విజయ యాత్ర చేసి ధరామండలాన్నంతటినీ గెలిచి తీసుకొచ్చిన రాజ్యం. పాండురాజు గారికి కొడుకులు లేకపోతే దుర్యోధనుడికి వెళ్ళాలి. ధృతరాష్ట్రుడికి ముందు పుట్టిన వాడు కాడు కొడుకు, మన నాన్నగారైన పాండురాజుకు ముందు పెట్టాడు నువ్వు. అందుచేత రాజ్యం నీది, నీదైన రాజ్యాన్ని మాయాద్యూతంలో కబళించి అనుభవించడానికి వాళ్ళెవరు? మాటిచ్చానని కట్టుబడి వచ్చి అరణ్యంలో ఉండడానికి మన కర్మేమిటి? అన్నయ్య ధర్మం 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 అంటున్నావు కదా, నేను ఒక్క మాట చెప్తాను విను. పురుషార్థములు ధర్మ అర్ధ కామ మోక్షములలో నాలుగవదైన మోక్షము మూడిటి చేత పొందబడుతుంది, ధర్మార్థ కామముల చేత. కానీ ఈ ధర్మమునకు కామమునకు కూడా సాధనమైనది అర్థమే అన్నయ్య. ఓ కొత్త సిద్ధాంతం తెచ్చాడు భీమసేనుడు. అర్థం లేని ధర్మకామాలు ఎక్కడి నుంచి ఉంటాయన్నయ్య? చేతిలో రూపాయి లేదు, ఏమర్థం? ఏమి ధర్మాన్ని చేస్తావు నువ్వు? ఎక్కడి నుంచి ధర్మాన్ని ఆచరిస్తావు? ఉపవాసం చేయడానికి అర్థం ఉంది, ఎందుకంటే ఎలాగో లేదు కాబట్టి. ఏమీని పారణ చేయడానికి ధర్మం ఏది? పారణ చేయాలి, పారణ చేస్తే కదా ఉపవాసం పూర్తవుతుంది. ఏకాదశి నాడు ఉపవాసం ఎప్పుడు పూర్తవుతుంది? సూర్యోదయం అవగానే ద్వాదశి నాడు తినేయాలి. ఆయనకి ఏకాదశి నాడు ఉపవాసం చేయడానికి అర్థం ఉంది, ఆయన దగ్గర ఏమిటి? ఏమీ లేకపోవడం, అందుకని ఉపవాసం ఉన్నాడు. ద్వాదశి నాడు పారణ చేయడానికి అర్థం ఏది? తింటే కదా ఉపవాసం పూర్తయ్యేది, విరమిస్తే కదా ఉపవాసం. తినడానికి లేదు, ధర్మం ఎక్కడ నిలబడింది ఇప్పుడు అన్నయ్య? అర్థం లేని ధర్మం నిలబడుతుందా? నిలబడదుగా. మరి అర్థం రాజ్యం నువ్వు వదిలేస్తానంటాయండి, ధర్మం ధర్మం అంటాయండి. అర్థం లేని ధర్మం ఎలా నిలబడుతుంది? అర్థం లేని కామం ఎలా నిలబడుతుంది? ఏ రూపాయి లేదు కోరికలు ఇంటికి, ఇంకా ఏ రూపాయి లేదు కాబట్టి కోరికలు అక్కర్లేదు. అసలు అర్థమే లేదు కాబట్టి ధర్మం ఊసేయలేదు. ఇక మనం ఎందుకు పనికి వచ్చినట్టు అన్నయ్య? మూడు పోయాయా మనకి? నువ్వేమో ధర్మం 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 అంటున్నావు, నేనంటున్నాను అర్థము లేని ధర్మకామములు పనిచేయమంటున్నాను. కాబట్టి అన్నయ్య నువ్వు బాగా పునరాలోచించు, అర్థాన్ని వదిలిపెట్టేయకూడదు అన్నయ్య. కానీ చిత్రం ఏమిటంటేనండి, ఎవరి వాదన వాళ్ళదే చాలా బలంగా అనిపిస్తుంది. కానీ ధర్మరాజు గారు చెప్పిన తర్వాత మాత్రం అబ్బో ధర్మమే గొప్పదనిపిస్తుంది. నరనుత నీ అనుజ్ఞగొని నాడ విరోధుల నెల్లబోరిలో సరభస వృత్తి నుక్కడగ చంపితిమేని మహోగ్ర కాననాంతరములను ఉండకుండ నతిదారుణ దుర్మృగ సంగమంబునంబరయకయుండగా మనకు బోలు నమంద మనప్రియంబుగన్. ఆనాడు మాయాద్యూతం జరుగుతుంటే, రాజ్యమంతా ఓడిపోయిన తర్వాత ద్రౌపదీదేవిని వాళ్ళు అవమానించబోతుంటే నేను గదాదండం పట్టుకుని పైకి లేచాను. ఒక్కసారి తలలు పగలగొట్టేద్దాం అందరి వీనని, నువ్వేమన్నావు అన్నావు, ఆగిపోయాను. అలా అనకుండా ఉంటే అన్నయ్య ఈ పాటికి రాజ్యం మందే, అనుజ్యూతం లేదు. నీ వల్ల కదా వచ్చింది. ఏమిటి, మనని మాయ చేసిన వాళ్ళు అంతఃపురాల్లో ఉన్నారు, ధర్మానికి కట్టుబడిన మనం మృగాల మధ్యలో అరణ్యంలో ఉన్నాం. ఏమిటన్నయ్య ఈ ప్రారంభం? సమయాతిక్రమ భీతిని క్షమయాతులమైన మనల కౌరవులు పరాక్రమహీనులుగా తలతురు సమరోత్సాహంబు విడిచి జడమతినున్నారు. అన్నయ్య మనం సమయానికి మనం ఇచ్చిన మాటకి కట్టుబడ్డాం. 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం అయిపోతే తప్ప యుద్ధానికి వెళ్ళకూడదు అన్న నీ మాటకి కట్టుబడి మేము కూర్చున్నాం. బాగుంది అన్నయ్య, మేము కూర్చున్నాం. కానీ వాళ్ళేమంటున్నారు కౌరవులు, ధార్తరాష్ట్రులు ఏమంటున్నారు? మీరు చేతకాని వాళ్ళు, వాళ్ళు వాళ్ళేం చేస్తారులే, మన్ని వాళ్ళు ఏమైనా చేయగలరు ఏమిటి? అందుకని చేత కాక మనం ఓడిస్తే వెళ్ళి ఉండండ్రా అంటే అడవుల్లో కూర్చున్నారంటున్నారు. అన్నయ్య మనం సత్యానికి కట్టుబడినట్టుగా మన శత్రువుకి కనపడటం లేదు, మనం పరాక్రమం లేని వాళ్ళలా మనం వాళ్ళకి కనపడుతున్నాం. కనపడుతున్నప్పుడు ఎందుకన్నయ్య ఈ ధర్మం, ఎందుకు ఈ అక్కర్లేనితనం? వాడు చేతకానితనంగా భావిస్తున్నప్పుడు మన చేతనైనతనం ఏమిటో చూపిస్తే పోతుంది. తగిలి నిత్యంబు నేకాంత ధర్మనిరుతుడగుట యుక్తమే పురుషునకు అట్టి వాణి వెలయ నర్ధకామంబులు విడుచు ప్రాణబిగుతు సుఖదుఃఖంబులు రెండు విడుచునట్లు. అన్నయ్య ధర్మం 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 అని ఒక్క ధర్మాన్నే పట్టుకుంటే
అర్ధకామములు రెండు వాణ్ణి విడిచిపెట్టేస్తాయి ఆ మనుష్యుణ్ణి. ఎలా విడిచిపెట్టేస్తాయో తెలుసా అన్నయ్య? ఒక్కసారి శరీరంలోంచి ప్రాణములు బయటికి వెళ్ళిపోయిన తరువాత ఇక ఆ శరీరమునకు సుఖము దుఃఖము అన్న రెండు ఉండవు. పట్టుకొచ్చి బూందీ నోట్లో పోసినా సుఖం లేదు, నిప్పుల మీద పట్టుకెళ్ళి కాల్చినా దుఃఖం లేదు. సుఖము దుఃఖము ఎలా ఉండవో ప్రాణములు పోయాక, అలాగే అర్థము పోయినటువంటి వ్యక్తికి ధర్మము కామము ఉండవన్నాయా. కాబట్టి అర్థమునందు అనురక్తి ఉండాలి. తిరిగి రాజ్యమును సంపాదించుకోవాలనేటటువంటి కోరిక మనకి ఉండి తీరాలి. శత్రుల నాజి నూర్చుటయు సర్వభయంబుల పొందకుండగా ధత్రి పరిగ్రహించి యుత ఉచిత స్థితి కాంచుటయున్ ప్రియంబుతో పాత్రుల కర్ధమీగియును బ్రాహ్మణ పూజయు జువ్వే ఉత్తమ క్షత్రియ ధర్మముల్ సుగతి కారణముల్ విపులార్థమూలముల్. అన్నయ్య, అసలు క్షత్రియుడికి ధర్మాలేమిటి? శత్రుల నాజీ నోర్చుటయు, యుద్ధంలో శత్రువుల్ని పరిమార్చాలి. చేస్తున్నామా మనం? ధర్మం అన్న పేరుతో వచ్చి ఇక్కడ కూర్చున్నాం, సత్యవాక్యానికి బద్ధులమయ్యామని. సర్వభయంబుల పొందకుండగా ధత్రి పరిగ్రహించి యుచిత స్థితి గంచుటయున్, ఎవ్వరికీ భయం లేని స్థితిలో మనం ఈ రాజ్యాన్నంతటినీ కూడా పొంది ప్రజలను రక్షిస్తూ సమర్థవంతమైన పరిపాలన అందించాలి. అందిస్తున్నామా తెలిసి ఇక్కడే కూర్చున్నాం. రాజ్యాన్ని దుర్మార్గుడు పరిపాలిస్తున్నాడు, ప్రజలు బాధలు పడుతున్నారు. ప్రియంబుతో పాత్రులకు అర్ధమీగియును, పాత్రులైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అవసరం ఉంటుంది, వాళ్ళు నిజంగా పొందవలసిన వాళ్ళు, అటువంటి వాళ్ళకి ఏదో రూపాయో ఎంతో కొంత ఇవ్వవలసి ఉంటుంది. వాళ్ళకి ఇవ్వడానికి అర్థం ఉండాలా? చేతిలో ఇవ్వడానికి మన దగ్గర ఏం లేదు. వేల మంది బ్రాహ్మణులు వచ్చి అన్నం పెట్టమంటే స్పృహ తప్పిపోయావా లేదా? అప్పుడు మళ్ళీ ఆదిత్య మహానుభావుడు ఆదిత్యుణ్ణి ప్రార్థన చేసి అక్షయ పాత్ర పొందావా లేదా? కాబట్టి అన్నయ్య, డబ్బు ఉంటే కదూ పాత్రత ఉన్నవాడికి ఉపకారం చేయడం. బ్రాహ్మణ పూజయు, వేదం చదువుకున్న బ్రాహ్మణుణ్ణి పోషించడానికి చేతిలో అర్థం ఉండాలా? ఉత్తమ క్షత్రియ ధర్మముల్ సుగతి కారణముల్ విపులార్థమూలముల్, అవి అన్నయ్య సరి అయినటువంటి ఉన్నతమైన గతులను పొందడానికి క్షత్రియ ధర్మాన్ని మనం అనుష్ఠించాలి. కానీ మనం అసలు క్షత్రియ ధర్మాన్ని విడిచిపెట్టేశాం. విడిచిపెట్టేసి సత్యవాక్యానికి కట్టుబడ్డామన్న పేరుతో, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామన్న పేరుతో వచ్చి నిష్కారణంగా అరణ్యంలో కూర్చున్నాం. నువ్వు ఆలోచించు అన్నయ్య, మనం పొరపాటు చేస్తున్నామేమో, కాబట్టి యుద్ధం చేద్దాం. నువ్వు ఓ అను. మనకి మిత్రులైనటువంటి రాజులు ఉన్నారు కొంతమంది, కృష్ణ భగవాను ప్రార్థన చేస్తే కొంతమందిని పంపుతాడు. ద్రుపదుని యొక్క కుమారుడు దృష్టజ్యుమ్నుడు ఉన్నాడు, యాదవ వృష్ణి వంశములకు చెందినటువంటి రాజులు ఉన్నారు, వీళ్ళందరినీ తోడుగా తీసుకుని సైన్యాల్ని పూంచుకుని మనం యుద్ధానికి పెడదాం దుర్యోధనుడి మీదకి. నువ్వు ఊ అనన్నయ్య అన్నాడు. అంటే ధర్మరాజు గారు పరమ ప్రేమతో భీమసేనుడి వంక చూశాడు. అది ఆయన గొప్పతనం. ఏదో ద్రౌపదీదేవితో మాట వరుసకి కోపం ఉండకూడదు ద్రౌపది అనడం కాదు, ఇన్ని మాటలు భీముడు చెప్తే ఎంతో సంతోషంగా భీమసేనుడి వంక చూసి చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగి ఎంతో సంతోషంతో చూసి, ఇన్ని ధర్మాలు చెప్పావురా నాన్న, ఎంత నీతి ఉందిరా నీ బుర్రలో, ఎంత ఆలోచించి మాట్లాడావురా నిజంగా నువ్వు, అన్నీ బాగున్నాయి కానీ ఒరే కొంచెం సద్భావనతో బాగా ఆలోచించవలసిన సమస్య తప్ప పరిష్కారానికి ఇంకొకలా పరిష్కరించబడేది కాదు సుమా. సద్భావనతో ఆలోచించడం అంటే సత్ ఎందు భావనతో, అంటే ధర్మబుద్ధితో ఆలోచిస్తే అన్నిటికన్నా ముందు గొప్పది మనం ఇచ్చిన మాటకి మనం కట్టుబడ్డాం. అదే లేనివాడు రాజయిన తర్వాత ఎవడు నమ్ముతాడు? వీడు అలాగే అరణ్యవాసానికి వెళ్ళి వచ్చి వాళ్ళని కొట్టి రాజ్యం పుచ్చుకున్నాడంటే 13 ఏళ్ల తర్వాత వస్తాడని వాళ్ళు అనుకున్నారు, వీని అకస్మాత్తుగా వచ్చి కొట్టి రాజ్యం పుచ్చుకున్నాడు అని మిగిలిన ప్రజలు కూడా మన్ని అనుకరించడం మోసం చేయడానికి ముందు సత్యనిష్ట అవసరం. బాగా తరచి ఆలోచించాలరా నాయన, తొందరపడకూడదండి. అలగగుణంబులం దధికుడైన మహాత్ముడు రాగకోప మాయలబడి అక్షమావివశుడై అచిరాంశులతా విలాస చించల మగు లక్ష్మి కాసపడి సత్యము ధర్మము తప్పి సత్సభావలితగు వారి యొద్దతగు వాడై సద్విధి ఉండనీర్చుని. నాయన, చిన్న చిన్న పెద్ద పెద్ద గుణములు కలిగినటువంటి వాడు చిన్న చిన్న విషయాల కోసం ఆశపడడం, అటువంటి అధికుడు రాగానికి కోపానికి వశుడైపోయి రాగద్వేషములకు వశుడై, రాగము కోపము అంటే రాగము ద్వేషము, రాగము అంటే నాకు ఇవ్వాలని కోరిక, ద్వేషము అంటే అది నాకు రాకపోవడానికి ఎవరు కారణమని వెతుక్కుని వాళ్ళ మీద తిరగబడ్డాం. ఈ రెండు అక్క చెల్లెళ్ళు పక్క పక్కనే ఉంటాయి. నాకేదో కావాలనుకోండి,
నేనేదో కావాలని ఆశపడిందని అవతల ఆయన ఇచ్చేసాడనుకోండి, పాపం నేను అనుభవించడానికి ఆయనేనండి కారణం, ఆయన మీద ప్రేమ పుడుతుంది. ఆయన ఇవ్వలేదనుకోండి, నేను అనుభవించకుండా పోవడానికి ఆయనే కారణం అండి, కోపం పుడుతుంది. కాబట్టి పుడితే రాగం, పుట్టకపోతే కోపం. అది ధర్మరాజు గారి వాక్కు. ఒరే నాయన, రాగానికి కోపానికి తావిచ్చేటటువంటి రీతిలో ఆలోచించినవాడు ధర్మాన్ని పట్టుకుని ఆలోచించినవాడు కాదు. అలా ఎప్పుడు ఆలోచిస్తారంటే, ఏదో తళుక్కుమని ఆకాశంలో ఒక్కసారి మెరిసేటటువంటి మెరుపు తీగల చించలమైనటువంటి ఐశ్వర్యానికి ఆశపడేటటువంటి వాడు ధర్మాన్ని విడిచిపెట్టి అర్థమన్న పేరుతో వెంటబడతాడేమో, కానీ ధర్మమును ధర్మముగా ఉంచుకోవాలనుకున్నవాడు సత్యమునకు పెద్దపీట వేస్తాడు. కాబట్టి ఇచ్చిన మాటకి మనం కట్టుబడకపోతే రేపు సభాప్రవేశం చేస్తాం, ఎక్కడికైనా పెడతాం. వెళ్ళినప్పుడు సభలో పెద్దలు కూర్చుని ఉంటారు. కూర్చుని ఉన్నప్పుడు ఆ సభలో మీరు ఎక్కడ కూర్చున్నా మీరు పెద్దల సరసన కూర్చున్నారని అంటారు. ఆ సభ యందు మీరు కూడా ఉన్నారు కాబట్టి సభికులు, సభలో ఉన్నవారు అన్నప్పుడు పెద్దల సరసన మీరు కూడా కూర్చుని ఉన్నవారు. కూర్చుని ఉన్నప్పుడు ఆ అధికారం ఇదిరా అని అడిగాడు. ఏమని కూర్చుంటాను రా, రేపు ఎక్కడికైనా ఓ సభలో కడతాం. మాట తప్పి సత్యానికే కట్టుబడని వాళ్ళం మనం. మాటకి కట్టుబడి ఎంత త్యాగమైనా చేసిన పెద్దలున్న సభలోకి వెళ్ళి ఎలా కూర్చుంటాం సమానంగా మనం? ఏ అర్హత ఉందని కూర్చుంటాం మనం? మనమే రేపు సభ తీర్చి పెద్దరికానికి కూర్చుంటాం. మాట ఇచ్చి కట్టుబడని వాడు, మాట ఇచ్చి తప్పినవాడు తీర్పు చెప్పవలసి వస్తుంది. ఏమని తీర్పు చెప్తావు? ఏ ధర్మం ఉందని తీర్పు చెప్తావు? అసలు ప్రభుత్వం నడుపుదాం, ప్రభువుగా ఉందాం అనేటటువంటి నువ్వు ప్రభువుగా ఉండడానికి కావలసిన ధర్మం గురించి ఆలోచిస్తున్నావా? అది విడిచిపెట్టి అర్థం ఉంటే ధర్మం ఉండడం ఏమిట్రా? ధర్మం ఉంటే అర్ధకామములు అవే వస్తాయి తప్ప అర్థాన్ని విడిచి, ధర్మాన్ని విడిచిపెట్టిన అర్ధకామముల జోలికి వెళ్ళకూడదు. కాబట్టి వాటి జోలికి వెళ్ళకూడదు రా నాయన అన్నాడు. అంటే భీముడు అన్నాడు, అన్నయ్య నీ తాత్పర్యం అంతా ఏమిటి? మనం 13 సంవత్సరములు అరణ్యవాస అజ్ఞాతవాసములు చేస్తే తప్ప యుద్ధం చేయకూడదు, అది కదా? మనం అరణ్యవాసానికి వచ్చి 13 నెలలు పూర్తయిపోయింది. 13 నెలలు పూర్తయిపోయింది కాబట్టి కాలాన్ని గణన చేసేటటువంటి ఒక పద్ధతిలో 1 సంవత్సరానికి 1 నెలని ప్రమాణంగా తీసుకునేటటువంటి లెక్క ఒకటి ఉంది. ఆ లెక్క ప్రకారం అన్నయ్య ఇప్పటి వరకు మీరు ఇక్కడ ఉన్నారని మన దగ్గరికి ధాతరాష్ట్రులు రాలేదు కదా, అందుకని 12 ఏళ్ల అరణ్యవాసం 1 సంవత్సర అజ్ఞాతవాసం పూర్తయిపోయినట్టే. 1 సంవత్సరానికి 1 నెలకి లెక్క కట్టిన విధానాన్ని తీసుకుందాం, అయిపోయింది అరణ్యవాస అజ్ఞాతవాసాలు కాబట్టి యుద్ధానికి వెళ్ళిపోదాం అన్నయ్య, మాటకి కట్టుబడ్డాగా టైం అయిపోయిందిగా అంటే, పిల్లలు చూడండి అమ్మ చక్కెర పొంగల్ వండి పెడితే అమ్మ పెట్టేస్తావా అమ్మ పెట్టేస్తావా అంటాడు. తప్పు, నైవేద్యం పెట్టాక పూజ చేసుకుని నైవేద్యం పెట్టి నీకు ప్రసాదం పెడతానే అంటాడు. వాడు ఇంకా వెళ్ళి అమ్మ పూజ కూర్చుని ఏదో లేకపోతే అమ్మ అండం ఎందుకు మళ్ళీ ధర్మం తప్పి భారతం చెప్తూ నాన్నగారు పూజ చేసుకుంటున్నారు. అది మర్యాద కదా లోకంలో. నాన్నగారు పూజ చేసుకుంటూ గంట కొట్టారు, అమ్మ అమ్మ నైవేద్యం పెట్టేశారేమో తెచ్చేయకూడదు. ఒరే అది దేవతావాహనం రా, ఇంకా పూజ మొదలెట్టారు, ఆయన ఘంటానాదం చేశారు అబ్బా అని కూర్చుంటాడు. ఆయన మళ్ళీ ఏ అగరత్తులో వెలిగించి ఘంటానాదం చేస్తాడు, అమ్మ అమ్మ గంట కొట్టేశారమ్మో పట్టుకొచ్చే పాత్ర అంటాడు. ఒరే అగరత్తులు వెలిగిస్తారా నాన్నగారు, ధూపం వేస్తున్నారు అందుకు ఆ గంట. మళ్ళీ నాన్నగారు గంట కొట్టారు, అమ్మ నాన్నగారు గంట కొట్టేశారు, ఒరే అయ్యుడు తెస్తాను అంటూ అలా గంట కొట్టినప్పుడల్లా నైవేద్యం అయిపోయిందేమోనని తొందరపడిపోయినటువంటి పిల్లాళ్ళ 13 సంవత్సరాలు ఎలాగోలా అయిపోయాయంటే చాలు, వెళ్ళి విరుచుకు పడిపోదామని చూస్తున్నాడు భీముడు కదూ. అంటే భీముడి దృష్టి ఎలా ఉంది అంటే, పరాక్రమం మనది, వాళ్ళు పరాక్రమహీనులు, మనం వెళ్ళి కొడితే ఎంతసేపు 5 నిమిషాలు చచ్చిపోతారో 6 నిమిషంలో పట్టాభిషేకం అని ఆలోచిస్తున్నాడు. ధర్మరాజు గారి దగ్గరికి పిలిచి అనునయంగా అన్నాడు, రే నాన్న నువ్వు మాట్లాడితే వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేసేద్దాం అంటున్నావు కదా, నేను అలా ఆలోచించలేదని నువ్వు అనుకోవద్దు. నేను కూడా ఆలోచిస్తుంటాను యుద్ధం గురించి, కానీ ఒక మాట చెప్తాను విను. శూరులు ధృతరాష్ట్రసుతులు దుర్యోధనాదులు దురాదర్శులు అందరూ మనకు అతతాయులు. మరి అంగభూ విభుడును భూరిశ్రవుడు మద్రభూమిపతియు అదిగాగల వీరులు అవి జేయ విక్రములులసి తత్సహృదయులై ఉన్నవారు. మన చేత జితులైన మనుజేషులెల్లను చని సుయోధను చేత సత్కరింపబడినవారు. ఒరే నాయన నువ్వు అంటున్నావు కదా, శూరులు ధృతరాష్ట్రసుతులు దుర్యోధనాదులు
దుర్యోధనాదులు అంత తేలికగా చచ్చిపోయేంత పనికిమాలిన వాళ్ళు కారు. వాళ్ళు మహాశూరులు, వాళ్ళకి కూడా గదాయుద్ధం తెలుసు. వాళ్ళు కూడా యుద్ధంలో చాలా గొప్పగా యుద్ధం చెయ్యగలిగినటువంటి వాళ్ళు. అందులో ఆతతాయులు వాళ్ళు ఎటువంటి తప్పుడు పనైనా చేస్తారు. ధర్మయుద్ధానికే నిలబడేటటువంటి లక్షణం ఉన్నవాళ్ళు కారు. మరి అంగభూవిభుడును, అంగరాజ్యాన్ని పరిపాలించేటటువంటి కర్ణుడు ఉన్నాడు, అతన్ని తలుచుకున్నప్పుడల్లా నాకు నిద్ర పడుతుండదురా. అంతటి బల సంపత్తి కలిగినటువంటి వాడు, అంతటి విలువిద్యా నిపుణుడు భూరిశ్రవుడు. భూరిశ్రవుడు ఉన్నాడు, మద్ర భూమిపతియు శల్యుడు ఉన్నాడు. ఆదిగాగల వీరులు అవిజేయ విక్రమములు అలసి అపారమైనటువంటి విక్రమము కలిగిన వీళ్ళు చాలరన్నట్టుగా రాజసూయ మహాయాగంలో మన చేత ఓడింపబడిన రాజులందరూ మన మీద కక్ష పెట్టుకుని తత్సహృదయులై ఆ దుర్యోధనుడి పట్ల సహృదయం కలిగి మనని ఓడించాలన్న కీర్తి తెచ్చుకోవాలని అటు పక్కన చేరారు. చేరి అతని చేత సత్కరింపబడి ఉన్నారు. వాళ్ళందరూ కలిసి యుద్ధానికి వస్తారు. కేవలం మన బలం సరిపోతుంది అనుకుంటున్నావా? సరిపోదు. అవతల స్వచ్ఛంద మరణ వరం ఉన్నవాడు భీష్ముడు తాతగారు. తనంత తాను చచ్చిపోతానంటేనే చచ్చిపోతాడు, సర్వసైన్యాధిపతిగా వస్తాడు. ధర్మం తప్పి ఇటు రాడు, మొదటి నుంచి ఆ ఇంట్లోనే ఉన్నాడు, అందుకని అట్టే పోరాడతాడు. భీష్ముడు వస్తాడు, గురువుగారు ద్రోణాచార్యుల వారు వస్తారు, గురుపుత్రుడు అశ్వత్థామ వస్తాడు, మరొక గురువు కృపాచార్యుల వారు వస్తారు, కర్ణుడు వస్తాడు, శల్యుడు వస్తారు, భూరిశ్రవుడు వస్తాడు, దుర్యోధనుడు వస్తాడు. వీళ్ళందరినీ ఓడించడానికి తగినంత బలపరాక్రమాలు మన దగ్గర ఉన్నాయా? నేను రెండు పక్షములలో ఉన్నటువంటి బలాబలములను పక్షపాతం లేని రీతిలో అంచనా కట్టాను. అంచనా కడితే నిస్సందేహంగా చెప్పాలంటే యథాస్థితి ఎందు వాళ్ళ బలం ఎక్కువే ఉంది. ఇప్పుడు భీష్మద్రోణాదులున్న కారణం చేత అంత తేలికేం కాదు వాళ్ళని నిహతుల్ని చేయడం. పడి కడంగి వాని ప్రస్తంభున ఆజి వేచి ప్రాణములను విడువనున్నవారు వారలెల్ల వసుధ ప్రసిద్ధులు వినగా అస్త్రశస్త్ర విద్యలందు ఆ రాజులు రాజసూయంలో ఓడిపోయిన వాళ్ళందరూ చేరారు. ఇంతమంది కలిసి యుద్ధానికి వస్తారు మన మీదకి. మనం ఉన్నది నలుగురు, నాతో కలిపి ఐదుగురు, ఇక కొంతమంది రాజులు, వాళ్ళ సైన్యం, అవతల వాళ్ళ పరాక్రమం అటువంటిది. అందుకుని నాయన నేను ఆలోచన చేస్తున్నాను రా, అందుకు తొందర పట్టలేదు. నాకు ఆ ఆలోచన లేక కాదు ఏ ప్రయత్నం చెయ్యాలని. నేను మనసులో ఆలోచన చేస్తున్నాను, మన బలం ఎలా పెరుగుతుంది అని ఆలోచిస్తున్నాను.